धन्यवाद अध्यक्ष सभलो रेंडु चारित्रात्मकमैन निर्णयालु तीसुकोवडं जरिगिंदि अध्यक्ष चाला संतोषं ओकटि कापुलनु बीसीलो चेर्चडेदि रेंडु वाल्मीकि बोयल्नु एस्टीलुगा చేర్చాలని చెప్పేసి రెండు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు అన్నింటినీ ముందుకు తీసుకురావాలి వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలని చెప్పేసి మరి ఎంతో కృషి చేయడం చాలా అభినందనీయం అధ్యక్ష అయితే మానవ జాతిలోనే అత్యంత కడు దయనీయమైన స్థితిలో ఉన్న జాతి ఏదైతే ఉందో అది చెంచుల అధ్యక్ష మా నియోజకవర్గంలో చాలామంది చెంచు కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష మరి వీరంతా కూడా పూర్వం నుంచి కూడా అడవిలోనే వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్నారు అధ్యక్ష అత్యంత దయనీయమైన పరిస్థితుల వల్ల జీవన విధానం ఉంటుంది అధ్యక్ష అందుకే వాళ్ళను జీవన విధానం మార్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా ఐటీడీఏని ఏర్పాటు చేసి ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఒకటి వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే భాగంగా చాలా కార్యక్రమాలు చేపడుతోంది అధ్యక్ష కానీ మన చట్టాలు పుట్టక ముందు నుంచే చెంచులు అడవిలో ఉన్నారు అధ్యక్ష చట్టాలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వారిని అడవిలో కాకుండా బయటకు తీసుకొచ్చి కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి చాలా చోట్ల ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి మొన్న అంటే అక్టోబర్ నెల 4వ తారీఖున మా నియోజకవర్గంలోని మహానంది మండలం చెలమ గ్రామం అధ్యక్ష బ్రిటిషర్స్ కంటే ముందే ఇంకా చాలా ముందు నుంచే చాలామంది ఇందాక చెప్పినట్టు చెంచులు అడవిలోనే జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష మరి వీరిని కూడా కొంతమందిని ఆ రోజు ఏదైతే బ్రిటిష్ టైంలో ఏర్పాటైన పాత రైల్వే సిస్టాన్ని బ్రాడ్గేజ్గా మారుస్తూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమందిని ఆంజనేయ కొట్టాలకు తీసుకొచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష కానీ కొంతమంది రాలేదు అధ్యక్ష అక్కడే ఉన్నారు వాళ్ళను బలవంతంగా తీసుకొచ్చేదానికి కూడా మనకు లేదు అధ్యక్ష ఈరోజు ఇంకొక విషయం పెచ్చరు అని చెప్పేసి ఆత్మకూరు మండలంలో ఉంది అధ్యక్ష డీప్ ఫారెస్ట్లో ఉంది వాళ్ళకు కూడా గతంలో కొట్టాల చెరువు అని ఆత్మకూరు మండలంలో రిహాబిలిటేషన్ ఏర్పాటు చేసి అక్కడ పొలము ఇల్లులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటికి కూడా అక్కడ ఇంకా 80 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష చెంచులు అలాగే ఇక్కడ కూడా చెలమ గ్రామంలో కూడా దాదాపు ఇప్పుడు 11 కుటుంబాలు చెంచులు ఉన్నాయి అధ్యక్ష మరి వీళ్ళను తీసుకురావాలి తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు జీవన విధానాన్ని మార్చే భాగంగా అందరినీ బయటికి తీసుకురావాలని అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఫారెస్ట్ అధికారులు ఇరాక మంత్రి గారు చెప్పినట్టు ఏదైతే వాళ్ళకు నోటీసులు ఇచ్చామో మధ్యవర్తి కొండారెడ్డి గారు జరిపినారు వాళ్ళని బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి మాట్లాడినారు అధ్యక్ష వాస్తవమే అధ్యక్ష కాకపోతే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా కార్యక్రమం చేయాలంటే దానికి మనకు యంత్రాంగం ఉంది ప్రభుత్వానికి ఆ విధంగా కాకుండా ఒక మంచి వాతావరణంలో కాకుండా దౌర్జన్యంగా ఎవరైతే డిఎఫ్ఓ శివప్రసాద్ గారు ఉన్నారో ఆయన దాని కింద కేడర్ అధికారులు కొంతమంది అందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇది చేసి రౌడీల మాదిరిగా ఫోటోలు కూడా ఉండే అధ్యక్ష గొడ్డెన్లు కొడవలు కత్తులు తీసుకొని పోయి వాళ్ళ పాకలు కొట్టాలంటాం అధ్యక్ష మేము చిన్న చిన్నవి గతంలో అంటే మొదటి నుంచి కూడా వాళ్ళ జీవనం ఆ చిన్న చిన్న గుడిసెల్లోనే ఉంటారు అధ్యక్ష మొట్టమొదటిసారి మా తండ్రి గారు బుడ్డా వెంగళరెడ్డి గారు శాసనసభ్యునిగా అయిన తర్వాత చెంచులను బయటకు తీసుకురావాలని వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ ఏర్పాటు చేసి ఇల్లులు కట్టి వాళ్ళని రండయ్య అంటే ఎవరు కూడా ఆ ఇల్లులో చేరలేదు అధ్యక్ష అంటే వాళ్ళకు ఒక భయం ఆ ఇల్లు ఉంటే పడిపోతాయేమో మేము చనిపోతామేమో అనే ఒక భయం వాళ్ళ ఆ ఇల్లులోకి వెళ్లకుండా చిన్న కొట్టాలలోనే ఉండేవాళ్ళు అధ్యక్ష అట్లాంటిది ఈ 30-40 సంవత్సరాలలో అంటే వాస్తవంగా ఈరోజు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉండే జాతి అధ్యక్ష అది జాతి కూడా చాలా తక్కువ మెంబర్ ఈ రాష్ట్రంలోనే లెక్కేసుకుని చాలా తక్కువ నెంబర్ ఉంటారు అధ్యక్ష వాళ్ళకి మనం అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా భరోసాలు ఇచ్చి వాళ్ళకి చేయాల్సిన పరిస్థితుల్లో మరి ఈ విధంగా
నాలుగవ తారీఖున అక్టోబర్ నెల 4వ తారీఖున అక్కడికి వెళ్ళి వాళ్ళ కొట్టాలన్నీ కూడా గుడిసెలన్నీ కూడా పడగొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇమ్మీడియట్గా బయట పొమ్మని చెప్పేసి వాళ్ళని బెదిరించడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. ఈరోజు ఇంత యంత్రాంగం ఉంది, అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, శాసనసభ్యునిగా మేము ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మహానంది మండలం మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా మా దృష్టికి తీసుకొని వస్తే, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకి మాట్లాడి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ల్యాండ్ అక్కడ పట్టాలు ఇప్పించే కార్యక్రమం కానీ, ఎవరైతే వీళ్ళు ఈరోజు కార్యక్రమం చేశారో 11 కుటుంబాలకు ఇంతవరకు ఒక సెంటు భూమి లేదు అధ్యక్ష, ఒక ఇల్లు లేదు అధ్యక్ష, ఇంటి పట్టా లేదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ఆ చిలిమ గ్రామంలో వాళ్ళని గుర్తించి రేషన్ కార్డులు ఇచ్చింది అధ్యక్ష, ఒక స్కూల్ పెట్టింది అధ్యక్ష, అంగన్వాడీ స్కూల్ ఉంది అధ్యక్ష, మరి ఓటర్ కార్డు ఉంది అధ్యక్ష. అంటే ప్రభుత్వమే చెలిమ గ్రామాన్ని గుర్తించి అన్ని కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసినప్పుడు, వాళ్ళు అక్కడ ఉండడానికి లేదనేది ఉన్నప్పుడు మరి వారికి తగిన సదుపాయాలు కల్పించి మనం బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. నేను ఈ ఘటన జరిగిన తర్వాత నేను 5 ఉదయం అక్కడికి వెళ్ళాను అధ్యక్ష, నాతో పాటు తహసీల్దార్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు అందరు కూడా వచ్చారు, ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా రాలేదు అధ్యక్ష. ఇన్ఫామ్ చేసినా కూడా ఎందుకు మీరు పని చేశారని చెప్పేసి అడుగుదామనుకుంటే ఒక్క అధికారి కూడా రాలేదు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ నేను డిఎఫ్ఓ గారిని కలిశాను, అధ్యక్ష మీరు ఎందుకు ఈ పని చేశారు, మేము ఉన్నాం కదా, మాకు ఒక మాట చెప్పొచ్చు కదా అని చెప్పేస్తే ఎంత నిర్లక్ష్యమైన సమాధానం చెప్పినాడంటే, ఆయన మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, మాకు మా చట్టాలు మాకుండయి, అంటే మానవత్వం కనీసం మానవత్వం కూడా లేదా మీకు? ఆ విధంగా వాళ్ళ ఉన్న ఫలాన మీరు అందరూ బయటికి పంపించేస్తే భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఈరోజు మీరు చేస్తున్న పనుల వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది మీ ప్రవర్తన వల్ల అని చెప్పేసి చెప్తే కూడా దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినాడు అధ్యక్ష. ఇటువంటి అధికారులు ఉంటే, అంటే అందరు అధికారులు అటువంటి వాళ్ళే కాదు, ఆయన కంటే ముందు గతంలో చాలామంది అధికారులు పనిచేశారు, ఎవరు కూడా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడలేదు అధ్యక్ష. మరి ఈరోజు అటువంటి అధికారి అక్కడే కొనసాగితే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది, ఎందుకంటే ఈరోజు అందరికి కూడా మనం అన్ని రకాలుగా ప్రభుత్వం అన్నీ కూడా ఇస్తూ ఉంది అధ్యక్ష. మరి ఈరోజు ఇన్ని ఉంటే కూడా ఈ విధమైన ప్రవర్తన చేయడం మంచిది కాదు అధ్యక్ష. అలాగే ఆ రోజు ఏదైతే ఐటీడీఏ ఉందో ఐటీడీఏకి సంబంధించిన అధికారి కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఏం జరిగింది తెలుసుకోవడానికి వాళ్ళ ఐటీడీఏ పిఓ గారు చెప్పి అక్కడ కొంతమంది అధికారులు పంపిస్తే, ఆ అధికారులు వచ్చి వాళ్ళకి జరిగిన ఏదైతే బాధాకరమైన విషయం ఉందో అవన్నీ కూడా చూసి పై అధికారులకు రిపోర్ట్ చేస్తే కొన్ని పత్రికలలో ఏదో న్యూస్లు వచ్చినాయి అధ్యక్ష. ఆ రోజు మేము వెళ్ళాము, వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మేము అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఆ అధికారి మీద ఈయన ఎంత రిపోర్ట్ రాస్తాడు పిఓ గారికి, మీ అధికారి వచ్చి మా మీద కేసులు పెడతామన్నాడు, ఒక ప్రభుత్వ అధికారి ఈ విధంగా చేయొచ్చా అని చెప్పేసి బెదిరించే లెవెల్లో ఒక లెటర్ పిఓ గారికి కూడా రాసి ఐటీడీకి సంబంధించిన అధికారులను బెదిరించే లెవెల్గా, అంటే అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అంటే ఈ విధంగా అంటే అందరినీ కూడా బెదిరించే ధోరణిలో ఈ అధికారి ఉంటే అక్కడ అందరికి న్యాయం జరగదు అధ్యక్ష. వాళ్ళు ఈరోజు నేను వెళ్ళి అక్కడికి మాట్లాడితే మీరందరూ బయటికి రావడానికి సుముఖంగా ఉండాలంటే తప్పకుండా వస్తాము ఎమ్మెల్యే గారు మేము, మాకు కానీ వసతి ఎక్కడ ఉండాలి, మేము ఏ విధంగా ఉండాలి? ఈ ఫోటోలు చూస్తే ఎంత దారుణం అధ్యక్ష, అంటే ఒక అమ్మాయి అప్పుడే పురుడు పోసుకొని 4 రోజుల కిందటే అక్కడికి వచ్చింది అధ్యక్ష. ఆ అమ్మాయికి కూడా కొట్టం పడగొట్టేసి, అంటే ఆ రోజు వర్షం కూడా రాత్రి పడింది అధ్యక్ష, వర్షం కూడా ఆ రోజు రాత్రి పడింది, ఎక్కడ ఉండాలి అధ్యక్ష? వాళ్ళు ఎంత బాధ వేసిందంటే చిన్న పాపను పెట్టుకొని ఆ రోజు రాత్రి అంతా కూడా వర్షంలోనే తడుచుకుంటా వాళ్ళు బయటే ఉన్నారు అధ్యక్ష. కొంతమంది పోయి కాళ్ళు పట్టుకొని మాకు న్యాయం చేయండి అంటే ఏ విధమైన కనికరం లేకుండా కాళ్ళతో తండ్రి చేశారు అధ్యక్ష. రెండోది ఏదైతే లక్ష్మయ్య అని ఒక ఫారెస్ట్ అధికారి ఉన్నాడు అధ్యక్ష, ఫారెస్ట్ అతను అక్కడికి మద్యాన్ని సేవించి ఎప్పుడు కూడా అంటే వీళ్ళంత అవసరాలు ఉన్నప్పుడు మాత్రం అన్ని రకాలుగా వాడుకుంటారు అధ్యక్ష ఈ చెంచులను. అక్కడ 11 కుటుంబాలు చెంచులు ఉంటాయి, మిగతా వేరే కుటుంబాలు ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష. మరి వీరను అన్ని రకాలుగా వాళ్ళు చేసే అక్రమ కార్యకలాపాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ వాడుకుంటారు, కానీ ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది ఆ లక్ష్మయ్య అనే అధికారి ఎంత దారుణంగా ప్రభుత్వం ఒక చిన్న పాప చెప్పింది అధ్యక్ష. 11 సంవత్సరాలు ఆ పాప వచ్చి తాగి ఇక్కడ కూర్చొని మమ్మల్ని రోజు సతాయిస్తాడు, మమ్మల్ని డ్యాన్స్ చేయమంటాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు మాతో అని చెప్పేసి ఆ పాప ఏడుస్తామంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాకు చాలా బాధ వేసింది అధ్యక్ష. ఇటువంటి అధికారులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు అధ్యక్ష వస్తుంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంట్ చేసాం, ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. కానీ ఇంతవరకు అధికారి పైన దానికి సంబంధించిన వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ లేదు. పైగా ఇంకొక విషయం అధ్యక్ష, ఎవరైతే ఈ బాధ కలిగింది మాకని చెప్పేసి వాళ్ళ పైన మాకు న్యాయం చేయండి, మాకు కేసు పెట్టండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద ఈరోజు కేసు ఇస్తే ఇంతవరకు కంప్లైంట్ కట్టలేదు అధ్యక్ష, కేసు ఫైల్ చేయలేదు.
ఈ విధమైన దౌర్జన్య కార్యక్రమం చేసి చాలా బాధాకరం. పోలీసు వాళ్ళు వాళ్ళు వెళ్ళి హ్యూమన్ రిసోర్స్లో కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళ మీద మళ్ళా దౌర్జన్యంగా కేసులు పెట్టారు అధ్యక్ష. ఎవరైతే మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళ బాధను వెలిపించుకుంటే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి ఈరోజు మళ్ళీ జైలు పంపించడం, బెదిరించడము, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళను ఖచ్చితంగా వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలి. అధికారిని సస్పెండ్ చేయాలి, సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయాలి అధ్యక్ష. మీరు ఖచ్చితంగా నాకు దానికి సమాధానం కావాలి అధ్యక్ష.